హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఐదు ఆరవ తారీఖులకు సంబంధించి ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ చూద్దాము చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా ఎవరైనా మన కరెంట్ అఫైర్స్ కోర్సులో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డైలీ మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ పైన సో అంతేకాకుండా మంత్లీ మీకు మ్యాగ్జిన్ కూడా అందజేయడం జరుగుతుంది స్టేట్కి సంబంధించినటువంటి బడ్జెట్ సర్వేలు కావచ్చు సెంట్రల్ బడ్జెట్ సర్వేస్ కావచ్చు అన్నీ కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది ఓకేనా సో లేదు చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము ముందుగా చిన్న లైక్ చేయండి అందరూ కూడా సో గైస్ ఏపీ గ్రామవార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి కేవలం ఐదు వందల రూపాయలకే కేటగిరీ వన్ అభ్యర్థులకు రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది బైలింగ్ వల్ల ఉంటాయండి పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి మూడు వేల రూపాయల కోర్సుని ఐదు వందలకే ఇస్తున్నాము అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి వంద శాతము ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ రెండు వేల ప్రశ్నలతో బిగ్ బ్యాంక్ అయితే రూపొందించామండి అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు బుక్స్ కొనుక్కుంటే రెండు వేల రూపాయలు అవుతాయండి మార్కెట్లో కానీ దా అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక టూ థౌజండ్ బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము త్రీ నైంటీ నైన్ రూపీస్కే మంచి అవకాశం ఉపయోగించుకోండి సో ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ వన్ నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి ఒకసారి చూడండి ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి డెమో క్లాసెస్ ఉందండి వెంటనే కోర్స్ తీసుకోండి ఆల్ ద బెస్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఏప్రిల్ ఐదవ తారీఖున అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఇంపార్టెంట్ వివరాలు చూద్దాం అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం ఏప్రిల్ ఐదున జరుపుకునే వార్షిక ప్రపంచవ్యాప్త అవగాహన కార్యక్రమం ఇది జూలై ఇరవై ఐదు రెండు వేల తొమ్మిది ఇరవై రెండు వేల పంతొమ్మిదిన ఉనికిలోకి వచ్చింది ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రేమ మరియు మనస్సాక్షితో శాంతి సంస్కృతిని ప్రోత్సహించడం పేరుతో ఒక తీర్మానాన్ని ఆమోదించింది మరియు ఏప్రిల్ ఐదవ తేదీని అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవంగా ప్రకటించింది బహ్రెయిన్ రాజ్యం యొక్క ప్రధానమంత్రి హిస్ హాయినస్ ప్రిన్స్ ఖలీఫా బిస్ సల్మాన్ ఆల్ ఖలీఫా మరియు యుఎన్ జనరల్ అసెంబ్లీ యొక్క డెబ్బై మూడవ సమావేశాన్ని నిర్వహించారు ఇది తీర్మానాన్ని కూడా ఆమోదించడం జరిగింది ఈ యొక్క యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న సముద్ర భూగర్భ వనరుల రక్షణ సంస్థ ఇంటర్నేషనల్ సీబెట్ అథారిటీ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ డి అండి జమైకా ఓకేనా జమైకా అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి సో ఉసెన్ బోల్డ్ జమైకా స్పింటర్ కదా సో అక్కడే ఉంది ఇది కూడా సముద్రపు అడుగు భాగం అడుగు భాగము భూమి యొక్క ఉపరితలంలో డెబ్బై శాతం కంటే ఎక్కువగా ఉంది ఇది చాలా అన్వేషించబడిందని మరియు ఉపయోగించ ఉపయోగించని వనరులలో ఒకటిగా మిగిలిపోయిందని ఇంటర్నేషనల్ సీబెట్ అథారిటీ ఐఎస్ఈ అనేది దాని నూట అరవై ఏడు సభ్యదేశాల ప్రత్యేక ఆర్థిక మండలాల వెలుపల సముద్రపు అడుగు భాగంలో ఖనిజ వనరుల అన్వేషణ మరియు దోపిడీని నియంత్రించే మరియు నియంత్రించే ఒక సంస్థ ఈ సంస్థ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ చే స్థాపించబడింది మరియు జమాయి ప్రధాన కార్యాలయము ఉండడాన్ని చూడవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారత ప్రభుత్వము ఇటీవల తన కొత్త విదేశీ వాణిజ్య విధానము రెండు వేల ఇరవై రెండును ప్రకటించింది అయితే ఇది మునుపటి ఏ విధానానికి సవరణ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి భారత ప్రభుత్వము నూతన వాణిజ్య విధానం అండి ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మరి ఇది ఏ చట్టానికి సవరణగా మనము చెప్పుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల పదిహేను చూద్దాం భారత ప్రభుత్వం ఇటీవల తన కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రకటించింది ఇది మునుపటి రెండు వేల పదిహేనులో ప్రారంభించబడిన దాని స్థానంలో ఉంది కొత్త ఎఫ్టిపి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చింది మరియు రెండు వేల ముప్పై నాటికి భారతదేశం యొక్క మొత్తం ఎగుమతులను రెండు ట్రిలియన్ యుఎస్ డాలర్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది మర్చండైజ్ మరియు సేవల రంగాల నుండి సమాన సహకారంతో మరి ఎఫ్టిపి ఒక అవలోకనం చూద్దాం విదేశీ వాణిజ్య విధానము ప్రపంచంలోని ఇతర దేశాలతో భారతదేశం యొక్క వాణిజ్య సంబంధాల కోసము వ్యూహాలు నియమాలు మరియు మార్గదర్శకాలను వివరిస్తుంది ఈ విధానం ప్రకారము విదేశీ వాణిజ్యానికి మద్దతు ఇవ్వడానికి మరియు చెల్లింపుల యొక్క అనుకూలమైన బ్యాలెన్స్ను నిర్వహించడానికి ప్రభుత్వం విదేశీ వాణిజ్య అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారము వాణిజ్య విధానాలను రూపొందించడం అమలు చేయడం మరియు పర్యవేక్షించడం అనేది అవసరం అనేది పేర్కొనడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో వాణిజ్య స్పైవే దుర్వినియోగం ద్వారా ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి ఎన్ని ప్రపంచ దేశాలు మొట్టమొదటి ముఖ్యమైన స్పైవేర్ వ్యతిరేక ప్రకటనను విడుదల చేశాయి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పది దేశాలు చూద్దాం మార్చ్ ముప్పైన యుఎస్ మరియు పది ఇతర దేశాలు మొట్టమొదటి ముఖ్యమైన స్పైవేర్ వ్యతిరేక ప్రకటనను విడుదల చేశాయి ఇది వాణిజ్య స్పైవేర్ దుర్వినియోగము ద్వారా ఎదురయ్యే ముప్పును గుర్తించి మరియు ఈ సాంకేతికత యొక్క విస్తరణ మరియు వినియోగంపై కఠినమైన విదేశీ మరియు అంతర్జాతీయ నియంత్రణల యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది ఆస్ట్రేలియా కెనడా కోస్టారికా డెన్మార్క్ ఫ్రాన్స్ స్విజ్ న్యూజిలాండ్ నార్వే స్వీడన్ స్విట్జర్లాండ్ యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ తమ తమ వ్యవస్థల్లో పటిష్టమైన రక్షణ మార్గాలు మరియు విధానాలను రూపొందించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటాయని డిక్లరేషన్ పేర్కొంది నెక్స్ట్ వన్ భారత సరిహద్దు శత్రు దేశాల పిరంగి మరియు రాకెట్ కాల్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నూతనంగా రూపొందించిన భారతదేశం ఆయుధ లొకేటింగ్ ర్యాడర్ పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ ఏ స్వాతి ఓకే వివరాలు చూద్దాం అనేక దేశాల మాదిరిగానే భారతదేశం కూడా తన సరిహద్దుల్లో పిరంగి మరియు రాకెట్ కాల్పుల నుంచి బెదిరింపులను ఎదుర్కొంటుంది మరి దీనిని ఎదుర్కోవడానికి భారతదేశము ఆయుధ లొకేటింగ్ రాడర్ డబ్ల్యూ ఎల్ఆర్ స్వాతి మొబైల్ పిరంగిని గుర్తించే దశల వారి ఆరే రాడర్ వ్యవస్థను అభివృద్ధి చేసింది మొబైల్ రాడర్ అంటే ఏంటండి మొబైల్ పిరంగి అంటే ఏంటంటే ఇది ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా తరలించవచ్చు ఓకేనా అంటే ఇదొక లారీ లాంటి దానిలో ఉంటుందని అర్థమంది సింపుల్గా చెప్పాలంటే దాన్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి ఈజీగా తీసుకెళ్ళచ్చు మరి ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతో డబ్ల్యుఎల్ఆర్ స్వాతిని కొనుగోలు చేయడానికి బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది అభివృద్ధి మరియు ప్రయోజనం ఏంటి దీనివల్ల ప్రయోజనము డబ్ల్యుఎల్ డబ్ల్యుఎల్ఆర్ స్వాతిని ఎలక్ట్రానిక్స్ అండ్ రాడర్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ఇన్కమింగ్ పిరంగి రౌండ్లు మోర్టార్ మరియు రాకెట్లను గుర్తించడం మరియు ట్రాక్ చేయడం మరియు వాటి లాంచర్లను గుర్తించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశముగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులను మోసుకెళ్లే నెక్స్ట్ జనరేషన్ మ్యారిటైమ్ మొబైల్ కోస్టల్ బ్యాటరీస్ లాంగ్ రేంజ్ కొనుగోలు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఎంత వ్యాయంతో ఒప్పందము కుదుర్చుకుంది ఇటీవల ఆన్సర్ ఆప్షన్ బిఎండి పదిహేడు వందల కోట్ల రూపాయలతో చూద్దాం సాధారణంగా ఎన్జిఎంఎంసి ఎల్ఆర్గా పిలువబడే నెక్స్ట్ జనరేషన్ మ్యారిటైమ్ మొబైల్ కోస్టల్ బ్యాటరీస్ కొనుగోలు కోసము రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవలే పదిహేడు వందల కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది ఈ ఒప్పందము క్షిపణులతో కలిపి తీరం వెంబడి భారత నౌక నౌకాదళం యొక్క సముద్రపు దాడి సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది మరిదంటే ఏంటి మరి చూద్దాం నెక్స్ట్ జనరేషన్ మ్యారిటైమ్ మొబైల్ కోస్టల్ బ్యాటరీస్ లాంగ్ రేంజ్ అనేది యుద్ధ భూమిలో మొబైల్గా ఉండేలా రూపొందించబడిన వ్యవస్థ ఆయుధ వ్యవస్థ ఇది భారత తీరం వెంబడి మోహరిస్తుంది సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులను అమర్చబడి ఉంది దీనిని భారత తీరానికి దగ్గరగా పనిచేసే శత్రు ప్లాట్ఫామ్లను లక్ష లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించవచ్చు మరి ఆ ఆయుధ వ్యవస్థ భారత నావికాదళము సముద్రపు దాడి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ ఇటీవల శ్రీలంక మరియు న్యూజిలాండ్ల టీ ట్వంటీ ఇంటర్నేషనల్ పురుషుల అంతర్జాతీయ మ్యాచ్లో ఆన్ఫీల్డ్ ఎంపైర్గా పనిచేసిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన వారు ఆన్సర్ ఆప్షన్ ఏ కిమ్ కాటన్ మహిళ పేరు చూద్దాం మహిళ అంపైర్ అండి ఏప్రిల్ ఐదున డూనేడిన్లో శ్రీలంక మరియు న్యూజిలాండ్ల మధ్య జరిగిన రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో కిమ్ కాటన్ రెండు పూర్తి సబ్జెజట్ల మధ్య జరిగిన పురుషుల అంతర్జాతీయ మ్యాచ్లో ఆన్ఫీల్డ్ అంపైర్గా పనిచేసిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది కాటన్ గతంలో యాభై నాలుగు మహిళల టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మరియు ఇరవై నాలుగు మహిళల ఓడిఐలలో ఆన్ఫీల్డ్ మరియు టీవీ ఎంపైర్గా పనిచేశారు అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మహిళల టీ ట్వంటీ మరియు ఓడిఐ ప్రపంచ కప్లలో ఎంపైర్గా పనిచేయడం కూడా చూడవచ్చు నెక్స్ట్ వన్ ఫీఫా అండర్ సెవెంటీన్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడుకి ఏ దేశ ఆతిథ్య హక్కులను ఉపసంహరించుకుంటున్నట్లుగా ఫీఫా ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ బి అండి పెరు దేశం అండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఫీఫా అండర్ సెవెంటీన్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడుకి పెరువు యొక్క ఆతిథ్య హక్కులను ఉపసంహరించుకున్నట్లుగా ఫీఫా ప్రకటించింది ఫీఫా మరియు వియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ మధ్య విస్తృత చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకునబడింది పెరుగు యొక్క హోస్టింగ్ హక్కులను ఉపసంహరించుకోవడానికి గల కారణాలను వెంటనే స్పష్టంగా తెలియచేయలేదు అయితే ఫీఫా అధికారులు అటువంటి ప్రధాన టోర్నమెంట్ నిర్వహించే అవసరాలను తీర్చగల దేశం యొక్క సామర్థ్యంపై ఆందోళనను ఉదాహరణించారు మరెందుకు పెరుగు పెరుగుకు భారీ దెబ్బ అంటే కొన్నేళ్లుగా ఈవెంట్ కోసం సిద్ధమవుతున్న పెరుగుకు ఈ నిర్ణయం పెద్ద దెబ్బ కొత్త స్టేడియాల నిర్మాణము మరియు ఇప్పటికే ఉన్న వాటి పునరుద్ధరణతో సహా దాని ఫుట్బాల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దేశం భారీగా పెట్టుబడులు పెడుతుంది సో మాకే ఇచ్చారు కదా అని చెప్పేసి బాగా ఖర్చులు పెట్టేసి స్టేడియాలు నిర్మించడము ఉన్న వాటిని రిపేర్ చేయడం వాటివి చేయడం అయితే జరిగిందండి సో ఆఖరికి షాక్ తగిలింది చూద్దాం జియోగ్రాఫికల్ ఇండిగేషన్ జిఐ రిజిస్ట్రీ షేర్ చేసిన డేటా ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉత్పత్తులకు అత్యధిక సంఖ్యలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్లను పొందిన రాష్ట్రం అత్యధికంగా ఏ రాష్ట్రానికండి సి కేరళ రాష్ట్రం అండి ఇంపార్టెంట్ జిఐ రిజిస్ట్రీ షేర్ చేసిన డేటా ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తులకు అత్యధిక సంఖ్యలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను కేరళ పొందింది అట్టప్పడి అట్టుకొంబు అవారా బీన్స్ అట్టపడి తువార ఎర్రపప్పు ఓనట్టుకర ఎల్లు నువ్వులు కాంతలూర్ వట్టవాడ వెలుతూలి వెల్లుల్లి మరియు కొడంగల్లూర్ వెల్లారి స్నాప్ మెలోన్ అనేది సహా కేరళ నుంచి అనేక ఉత్పత్తులు జే ట్యాగ్ను గుర్తించబడ్డాయి కేరళకు చెందిన ఆరు ఉత్పత్తులతో పాటు జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్టరీ జీఐ ట్యాగ్ కోస్ గుర్తింపు కోసము బీహార్కు చెందిన మిథిలా మకానా యాక్వటిక్ ఫాక్స్ నట్ అండి నెక్స్ట్ మహారాష్ట్రకు చెందిన ఆలీబాగ్ తెల్ల ఉల్లిపాయలను ఎంపిక చేసింది తెలంగాణకు చెందిన తాండూర్ రెడ్ గ్రామ్ స్థానిక రకం బఠానీ లడక్కు చెందిన లడక్ రక్తసే కార్పో ఆఫ్రికట్ మరియు అస్సాం నుంచి గామోసా హస్తకళలకు కూడా ఈ గౌరవానికి ఎంపిక చేయబడినట్లుగా తెలుస్తుంది గత సంవత్సరం చూసినట్లయితే అంటే రెండు వేల ఇరవై మూడులో ఓకే ఇంపార్టెంట్ పునరుత్పాదక ఇంధనశక్తి వనరుల వినియోగానికి గాను సౌరశక్తి ఎన్నో అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారతదేశం రెండు వేల ఇరవై ఆరు వరకు అవతరించనుంది ఆన్సర్ ఆప్షన్ సి సిండి రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారతదేశమే ఎదుగబోతుంది చూద్దాం సౌరశక్తిపై దృష్టి సారించి ఇటీవల సంవత్సరాలలో భారతదేశం పునరుత్పాదక ఇంధనం వైపు గణనీయమైన ప్రగతిని సాధిస్తుంది దేశం తన సౌరశక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది మరియు వాటిని సాధించడానికి అనేక చర్యలు తీసుకుంటుంది దీనికి అనుగుణంగా భారతదేశం రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రపంచంలో రెండవ అతిపెద్ద సౌర ఉత్పత్తిదారుగా అవతరించనుందని అంచనా నెక్స్ట్ వన్ మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ అంటారండి దీన్ని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ గౌరవ జీవిత స సభ్యత్వం పొందిన ఐదుగురు భారతీయులలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఇటీవల సభ్యత్వం పొందిన భారత మాజీ క్రికెటర్లు ఎవరెవరండి ఆప్షన్ డి ధోని మరియు యువరాజ్ సింగ్కి ఇద్దరికి అవకాశము దక్కింది చూద్దాం రెండు వేల పదకొండు ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ యువరాజ్ సింగ్తో పాటు టీ ట్వంటీ మరియు వన్డే కప్లు మరియు రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టును విజయాల బాట పట్టించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఎంపికయ్యారు మెరెల్బోర్న్ క్రికెట్ క్లబ్ గౌరవ జీవిత సభ్యత్వం పొందిన ఐదుగురు భారతీయులలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కూడా ఉన్న ధోని ఫార్ అన్ని ఫార్మాట్లలో ఐదు వందల ముప్పై ఎనిమిది అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి పదిహేడు వేలకు పైగా పరుగులు చేశారు ఎంసీసీ లండన్లో ఉందండి మరియు పదిహేడు వందల ఎనభై ఏడులో స్థాపించబడింది ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ కబ్లలో ఒకటి మరియు క్రికెట్ చట్టాలకు బాధ్యత వహిస్తుంది క్రీడకు గణనీయమైన కృషి చేసిన ఆటగాళ్లకు గౌరవ జీవిత సభ్యత్వాలను అందించడంలో క్లబ్ సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ అంతర్జాతీయ క్రీడా దినోత్సవం మరియు అంతర్జాతీయ క్రీడా దినోత్సవం అభివృద్ధి మరియు శాంతి పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున ఈ అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఏంటది ఏప్రిల్ ఆరు ఏప్రిల్ ఆరున ప్రపంచవ్యాప్తంగా మన వ్యక్తిగత జీవితాలు మరియు కమ్యూనిటీలలో క్రీడలు మరియు శారీరక శ్రమ యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి అంతర్జాతీయ క్రీడా దినోత్సవం అభివృద్ధి మరియు శాంతిని జరుపుకుంటారు మనల్ని శారీరకంగా చురుకుగా ఉంచడం పోటీని ప్రోత్సహించడం మరియు మన మొత్తం ఫిట్నెస్ను మెరుగుపరచడం ద్వారా మన సమాజంలో క్రీడల కీలక పాత్ర పోషిస్తాయి క్రీడలలో పాల్గొనడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడంతో పాటు విలువైన జీవిత పాఠాలను అందించగలదు నెక్స్ట్ వన్ ఇటీవల నిషేధిత ఉత్ప్రార ఉత్ప్రేరకాలు తీసుకున్న కారణంగా సంచిత చాను పై జాతీయ నిరోధక ఏజెన్సీ నాలుగేళ్ల నిషేధం విధించింది అయితే వీరు ఏ ఆన్సర్ ఆప్షన్ బి కామన్వెల్త్ గేమ్స్ లో రెండు సార్లు విజేతగా నిలిచిన భారత్ కు చెందిన వైట్ లిఫ్టర్ సంచిత చాను నిషేధిత డ్రగ్స్ కు పాజిటివ్ అయినందున ఆమెపై భారత జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ నాడా నాలుగేళ్ల నిషేధం విధించింది సెప్టెంబర్ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో గుజరాత్లో జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా ఈ పరీక్ష జరిగింది మరియు ఫలితాలు ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీచే నిషేధించబడిన అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్ డోస్టానోలోన్ ఉనికిని చూపించాయి ఇవైతే కనుగొన్నారట మరి వారి యొక్క శాంపిల్స్లో నెక్స్ట్ వన్ భారతదేశం మరియు విదేశాల నుంచి పన్నెండు వందల మంది యువ ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చే యూత్ ట్వంటీ కన్సల్టేషన్ నిర్వహించనున్న ఐఐటి ఆన్సర్ ఆప్షన్ సి అండి ఐఐటి కాన్పూర్ భారతదేశంలోని ప్రముఖ సాంకేతిక సంస్థలలో ఒకటైన ఐఐటి కాన్పూర్ జీ ట్వంటీ ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదు నుంచి ఆరవ తేదీ వరకు యూత్ ట్వంటీ కన్సల్టేషన్ ను నిర్వహించనుంది ఈ కార్యక్రమం భారతదేశం మరియు విదేశాల నుంచి పన్నెండు వందల మంది యువ ప్రతినిధుల ప్రతినిధులను కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడిని వినూత్న పరిష్కారాలను చర్చిస్తుంది ఆందోళనలు యూత్ ట్వంటీ సంప్రదింపులు భవిష్యత్ విధానాలను కనెక్ట్ చేయడానికి మరియు రూపొందించడానికి ఒక వేదిక యూత్ ట్వంటీ కన్సల్టేషన్ అనేది మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకులను కనెక్ట్ చేయడానికి మరియు భవిష్యత్ విధానాలను రూపొందించడంలో సహాయపడడానికి భారత ప్రభుత్వంలోని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ రూపొందించిన వేదిక ఈ సంప్రదింపులు ఉత్తరప్రదేశ్లోని వారణాసులో జరిగే చివరి యూత్ ట్వంటీ సమ్మిట్కు పూర్వగామిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన బెనారసీ పాన్ బనారసీ లాంగ్ ద మామిడి రామ్నగర్ భంట ఏ రాష్ట్రానికి చెందినవి ఓకేనా ఇది పాన్ ఒకటి మామిడికాయ ఒకటి బ్రింజాలండి ఒకటి వంకాయ ఇది రామ్నగర్ భంట అనేది వంకాయ అది ఓకేనా ఈ మూడింటికి మరి ఇటీవల భౌగోళిక గుర్తింపు లభించిందండి ఇవి ఎక్కడివి బనారస్ అనగానే మీకు గుర్తొచ్చే ఉంటుంది కదా ఉత్తరప్రదేశ్ అండి ఓకే ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై రెండున అమితాబ్ బచ్చన్ యొక్క ప్రసిద్ధ పాట కైకే పాన్ బనారస్ వాలాలో ప్రదర్శించబడిన బెనారస్ పాన్కు భౌగోళిక సూచి మరి ఈ ట్యాగ్ అయితే మంజూరు చేయబడింది దీని అర్థం ఈ ఉత్పత్తులు వాటి సంబంధిత ప్రాంతాలకు ప్రత్యేకమైన ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి బెనారస్ పాన్ దాని ప్రత్యేకమైన రుచి మరియు పదార్థాల ప్రత్యేక సమ్మేళనానికి ప్రసిద్ధి చెందింది మరో మూడు వారణాసి ఆధారిత ఉత్పత్తులతో పాటు జే ట్యాగ్ను పొందింది బనారసి లాంగ్డా మామిడి రామ్నగర్ బంట బ్రింజాల్ మరియు రైస్ రైస్ ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు ఇది కూడా అవార్డు గ్రహీత అయిన నిపుణుడు రజనీకాంత్ ఈ ఉత్పత్తులను ఉత్పత్తుల హోదాను ధృవీకరించడం చూడవచ్చు నెక్స్ట్ వన్ గాంధీ సాంప్రదాయక అంటే గాంధీ పాలిటిక్స్ అండ్ కమ్యూనలిజం పేరుతో పుస్తకాన్ని రచించిన ప్రముఖ జర్నలిస్ట్ ఎవరు ఇటీవలే అండి ఆప్షన్ ఏ పీయూష్ బాబలే చూద్దాం హిందీలో గాంధీ సియా సియాసత్ ఔర్ సాంప్రదాయక్క గాంధీ పాలిటిక్స్ అండ్ కమ్యూనలిజం పేరుతో జర్నలిస్టుగా మారిన రచయిత ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మీడియా విభాగానికి నేతృత్వం వహిస్తున్న పీష్ బాబేలే రాసిన కొత్త పుస్తకము అతను డాక్టర్ అంబేద్కర్ పుస్తకం పాకిస్తాన్ లేదా భారతదేశ విభజన మరియు ఇతర మూలాధారాల నుంచి సారాంశాలను ఉదాహరణించారు మరియు విభజనకు మహాత్మా గాంధీ కారణమని హిందూ మితవాదులు వ్యాపించిన భ్రమను ఛేదించడానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ విభజనకు దారితీసిన పరిణామాలను సందర్భోచితంగా రూపొందించాలని పేర్కొన్నారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ నలభైవ అధ్యక్షురాలుగా ఇటీవల నియమితులైన వారు ఆప్షన్ సి సుధా శ్రీనివాసన్ గారు సారీ అండి సుధా శివకుమార్ గారు ఓకే ఆప్షన్ సి ఆగ్నేయాసియాలో అత్యంత పురాతనమైన మహిళా నేతృత్వంలోని మరియు మహిళా కేంద్రీకృత వ్యాపార చాంబర్ అయిన ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ నలభైవ అధ్యక్షురాలిగా సుధా శివకుమార్ నియమితులయ్యారు ముప్పై తొమ్మిదవ వార్షిక సెషన్లో ఈ నియామకం జరిగింది ఎఫ్ఎల్ఓ ప్రెజెంట్గా శివకుమార్ మహిళలకు వ్యవస్థాపకత పారిశ్రమల పరిశ్రమల భాగస్వామ్యం మరియు ఆర్థికాభివృద్ధిని పెంపొందించే వాతావరణాన్ని ప్రోత్సహించడం ద్వారా మహిళలను శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నెక్స్ట్ వన్ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా పోటీ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడుకి రాజ్యసభ ఆమోదం తెలిపింది అయితే ఏ బిల్లు ఈ చట్టాన్ని సవరిస్తుంది ఆప్షన్ బి అండి రెండు వేల రెండు పోటీ చట్టాన్ని సవరిస్తూ ఈ కొత్తదైతే తీసుకొచ్చారండి నూతన సవరణ బిల్లు పోటీ చట్టానికి ఓకే ఇది పాతగా రెండు వేల రెండులో ఉండేది ఆర్థిక వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా రెండు దశాబ్దాల నాటి విశ్వాస వ్యతిరేక చట్టాన్ని ఆధునీకరించే లక్ష్యంతో పోటీ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడుకి రాజ్యసభ ఆమోదం తెలిపింది కాంపిటీషన్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు పోటీ చట్టము రెండు వేల రెండును సవరించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది పోటీ మరియు వినియోగదారుల ప్రయోజనాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే పద్ధతులను నిరోధించడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అధికారం ఇస్తుంది పోటీ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు గురించి మరింత చూద్దాం బిల్లును ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు మరియు సమీక్ష కోసము ఫైనాన్స్పై స్టాండింగ్ కమిటీకి పంపారు కమిటీ తన నివేదికను డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో సమర్పించింది మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో కొన్ని సవరణలతో బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టబడింది లోక్సభ మార్చ్ ఇరవై తొమ్మిదిన ఈ బిల్లును ఆమోదించడం అయితే చూడవచ్చు వన్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండు ప్రకారము న్యాయ సంరక్షణ పనితీరు జాబితా గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఆన్సర్ అన్నీ సరైనవే అండి చూద్దాం న్యాయ వ్యవస్థ పనితీరును ఈ నివేదిక వివరిస్తుంది పద్దెనిమిది పెద్ద మరియు మధ్య తరహా రాష్ట్రాలు కర్ణాటక రాష్ట్రం అగ్రస్థానంలో సాధించింది ర్యాంకింగ్లో తమిళనాడు రెండవ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానము ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో ఉన్నాయి చూద్దాం వివరాలు ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండు ప్రకారము న్యాయం డెలివరీ పరంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేసింది కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న పద్దెనిమిది పెద్ద మరియు మధ్యతరహా రాష్ట్రాల్లో కర్ణాటక అగ్రస్థానాన్ని సాధించింది ప్రతి రాష్ట్రం యొక్క మొత్తం పనితీరును అంచనా వేయడానికి పోలీస్ న్యాయ వ్యవస్థ జైలు మరియు న్యాయ సహాయం వంటి అనేక పారమితులను పరిగణలోనికి నివేదిక పరిగణలోనికి తీసుకుంటుంది ర్యాంకింగ్లో తమిళనాడు రాష్ట్రం రెండవ స్థానంలో నిలవగా తెలంగాణ మూడవ స్థానంలో నిలిచింది ఏప్రిల్ నాలుగున న్యూలో విడుదల చేసిన నివేదిక ప్రకారం గుజరాత్ రాష్ట్రానికి నాలుగవ స్థానం లభించగా ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో నిలిచింది ఢిల్లీ మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పద్దెనిమిదవ స్థానంలో ఉంది ఇది నివేదికలో పరిగణించబడిన రాష్ట్రాలలో అత్యల్పంగా ఉండడాన్ని మనము చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ నేషనల్ లాజిస్టిక్స్ పోర్టల్ మెరాయిన్ కోసం ఇటీవల నౌకాశ్రయాలు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్భానంద సోనోవాల్ ప్రారంభించిన నూతన అప్లికేషన్ పేరు ఆప్షన్ సి సి సిండి ఆప్షన్ బి అండి సాగర సేతు ఇక్కడ తప్పబడింది ఎడిట్ చేస్తాను ఓకే సాగర సేతు చూద్దాం నౌకాశ్రయాలు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్భానంద సోనోవాల్ నేషనల్ లాజిస్టిక్స్ పోర్టల్ మెరైన్ కోసము సాగర్ సేతు మొబైల్ అప్లికేషన్ను పరిచయం చేశారు పోర్టల్ షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ద్వారా సాగర్ సేతు మొబైల్ యాప్ లాగిన్ మాడ్యూల్ సర్వీస్ క్యాటలాగ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ బ్యాంక్ గ్యారెంటీ సర్టిఫికేషన్ మరియు ట్రాక్ అండ్ ట్రేస్ ఫీచర్లను అనుసరిస్తుంది నెక్స్ట్ వన్ ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై మూడున ఓపెక్ థర్టీన్ అనే కొత్త గూఢాచారి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి పంపిన దేశము ఎవరండి ఇజ్రాయేల్ ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై మూడున ఇజ్రాయెల్ ఓపిక్ థర్టీన్ అనే కొత్త గూఢాచారి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది సెంట్రల్ ఇజ్రాయెల్లోని పాల్మచిమ్ ఎయిర్ బేస్ నుంచి ప్రయోగించినటువంటి ఒపెక్ థర్టీన్ అనే ఉపగ్రహము ఇజ్రాయెల్ మిలిటరీ మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అధునాతన గూడాచార సామర్థ్యాలను అందించడానికి ఉద్దేశించబడింది అడిషనల్ క్వశ్చన్స్ ఏ దేశానికి చెందిన ఏఎల్జీ సంస్థ కృత్రిమ ఉల్కాపాతంని రూపొందించాలని ప్లాన్ చేసింది ఆప్షన్స్ జపాన్ నెక్స్ట్ వన్ బొగ్గు గనులు మరియు చమురు శుద్ధి కర్మాగారాలను కర్మాగారాల ఉద్గారాలను తగ్గించడానికి సేఫ్ గార్డ్ మెకానిజంను ఆమోదించిన దేశం ఆప్షన్ ఆస్ట్రేలియా స్ప్రింగ్ కన్స్క్రిప్షన్ పై డిక్రీ పై స్ప్రింగ్ కన్ కన్స్క్రిప్టిన్ పై పై స్ప్రింగ్ కన్స్క్రిప్షన్ డిగ్రీ ఏంటండి మరి దీనిపై సంతకం చేసినది ఆప్షన్స్ రష్యాతో అండి నెక్స్ట్ వన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ ఎఫ్ఎల్ఎన్ఏటీ ఏ కార్యక్రమం క్రింద నిర్వహించబడుతుంది అంటే బి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ జంగ్ పాల్పోంగ్ జంగ్ డోక్ పాల్రీ మోనాస్టాలి ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్సీ అండి అరుణాచల్ ప్రదేశ్ పాలకల్తీని ముప్పై సెకండ్లలో గుర్తించే పాకెట్ ఫ్రెండ్లీ పరికరాన్ని ఈ సంస్థ అభివృద్ధి చేసింది ఆప్షన్ బి ఐఐటి మద్రాస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో ప్రభుత్వం ఎంత రుణం తీసుకుంటుందని అంచనా వేయబడింది ఆప్షన్ బి అండి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు లిస్టెడ్ కంపెనీల బోర్డులో శాశ్వత సీట్లు కలిగి ఉన్న వ్యక్తుల అభ్యాసాన్ని నిషేధించాలని ఏ సంస్థ నిర్ణయించింది ఆప్షన్ బి సెబీ ఎన్పిసిఐ ప్రకారం సాధారణంగా యూపీఐ చెల్లింపులకు ఎంత శాతం రుసుము విధించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి జీరో పర్సంటేజ్ నెక్స్ట్ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో డైలాగ్ పార్ట్నర్గా చేరడానికి ఇటీవల ఏ దేశం అంగీకరించింది ఆప్షన్ బి సౌదీ అరేబియా సో గైస్ ఇది రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ యాలబుల్ సపోర్ట్ హ్యావెన్ఎస్ డే బాయ్